ఎక్స్ప్రెస్ అన్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్. మన టాలీవుడ్ లో స్టార్ హీరోల ఫ్యాన్స్ బయట ఎంత తిట్టుకొని కొట్టుకున్నా హీరోలు మాత్రం సదా మీ సేవలో అంటూ ఒకరి బిజినెస్లను ఒకరు సపోర్ట్ చేసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటారు. ఈ విషయం తెలియని కొందరు అమాయక అభిమానులు మా హీరో గొప్పంటే మా హీరో అని తన్నుకొని ప్రాణాలు కూడా తీసుకుంటారు. కానీ ఏ హీరో కూడా పబ్లిక్గా మా స్టార్ హీరోలంతా మంచి మిత్రులమే అని చెప్పరు. అలా చెప్తే అందరి హీరోల మధ్య విద్వేషాలు తగ్గిపోయి తమపై ఉన్న క్రేజ్ తగ్గిపోతుందని, అది వారి సినిమా బిజినెస్లకు అడ్డంకి అవుతుందని మన స్టార్ హీరోల దురాలోచన. అందుకే తమిళనాడులో కమల్ హాసన్ తనకి సంబంధించిన ఏ అభిమానిని కూడా సంఘం ఏర్పరచుకోవడానికి ఒప్పుకోడు. తనకి అభిమాని ఎవరూ అవసరం లేదు. మీ తల్లిదండ్రులను సమాజాన్ని చూసుకోండి. నా సినిమా నచ్చితే చూడండి, లేదంటే ఆ సినిమాకు పెట్టే డబ్బును మీ అవసరాలకు వాడుకోండి అని చెప్పేంత హృదయం దమ్ము ఉన్న స్టార్ హీరో మన తెలుగులో ఒక్కడూ ఉండడు. ప్రతి స్టార్ హీరో కులగజ్జితో వారి ఫ్యాన్స్ మధ్యలో విద్వేషాలు రెచ్చగొడుతూనే ఉంటారు. ఒక పక్క అభిమానులు చచ్చిపోతున్నా కూడా అభిమాన సంఘాలను రద్దు చేయరు. అంతటి కఠిన హృదయాలు మన తెలుగు హీరోలు, కానీ వారి అవసరాలకి, బిజినెస్లకి, రాజకీయాలకి మాత్రం చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ సామాన్య ప్రజల్ని, అభిమానులని మాత్రం వెర్రి వెంగన్నప్పలని చేస్తారు. ఇక ప్రస్తుతానికి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీకి చేరబడిపోయింది. 2019 ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం. అఫ్కోర్స్ పవన్తో అవసరం లేకపోతే 2019 ఎన్నికల నాటికి జనసేనను ఎడమకాలతో చంద్రబాబు తన్నేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు అన్నట్టు 2009 ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ని చంద్రబాబు ఎలా వాడుకున్నారో అందరికీ తెలిసిందే కదా. వాడుకోవడం, వదిలేయడం చంద్రబాబుకి వెనతో పెట్టిన విద్య. ఆ లెక్కన ఎన్టీఆర్ ఆల్రెడీ చంద్రబాబు బాధితుడైపోతే పవన్ కళ్యాణ్ కాబోయే బాధితుడన్నమాట. అందుకే బాబు తన్నితే నెక్స్ట్ పరిస్థితి బాగుండాలంటే మనం కలిసి ఉండాలి అని ఒక అవగాహనకి వచ్చేశారంట ఇద్దరు. అందుకే ఒకరి బిజినెస్లకు ఒకరు సహాయం అందించుకోవాలని, అందులో భాగంగానే ఇప్పుడు ఎన్టీఆర్ రావడం, పవన్ త్రివిక్రమ్ మూవీ ఆడియోకి ఎన్టీఆర్ కూడా వస్తాడట. చూశారు కదా అభిమానులారా, ఇప్పటికైనా ఈ పక్కా బిజినెస్ హీరోలను వెరిగా అభిమానించడం మానేసి వారి కోసం డబ్బులు ఖర్చు పెట్టడం ఆపేసి మీ కుటుంబాలని చూసుకోండి. మీకేమన్నా అయితే వారు మీ శవం ముందు మీడియాకి 2 వీడియో బైట్స్ ఇచ్చి వారి బిజినెస్లో వారు నిమగ్నమైపోతారు.